ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ కోటమి ప్రభుత్వం వచ్చి గట్టిగా వా ఆరు నెలలు కూడా అవ్వలేదు కదా ఆరు నెలలు ఐదు నెలలు పూర్తయినట్టుంది అప్పుడే టీడీపీ జనసేన మధ్య చాలా చోట్ల మాటలు దాటి చేతల వరకు దిగిపోయారు మొదట వివాదాలు మొదలయ్యేది ఏంటంటే ఫస్ట్ మనస్పర్ధలు వివాదాలు దశలవారీగా మొదలవుతున్నాయి స్నేహితుల మధ్య ఐ మీన్ రాజకీయాల్లో పొత్తులో ఉన్న పార్టీల మధ్య వివాదాలు దశలవారీగా ఉంటాయి అందులో మొదటి దశ మనస్పర్ధలు ఆ వాళ్ళ మీద వీళ్ళు మనసులో ఏదో పెట్టుకుంటారు మైండ్లో ఏదో పెట్టుకుంటారు వీళ్ళ మీద వాళ్ళు అలాగే పెట్టుకుంటారు రెండో దశ మాట మాట పెరగడం సో ఇప్పుడు రెండో దశలో ఉన్నారు మూడో దశ సవాళ్ళు చేసుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం విమర్శించుకోవడం నాలుగో దశ ఎదురైతే కొట్టుకోవడం సో ఇప్పుడు మొదటి దశ దాతిపై రెండో దశలో ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీలు అక్కడక్కడ నేను అన్ని చోట్ల అని చెప్పట్ల నోట్ మై ఓట్స్ అన్ని చోట్ల అని చెప్పట్ల అక్కడక్కడ రెండో దశలో ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజే ఇందాకే ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిని పరిచయం చేస్తే అతను టీడీపీ అభ్యర్థ అతని కూటమి అభ్యర్థ టీడీపీ అభ్యర్థ అని అడిగారు జనసేన నాయకులు సో మరి ఆ పార్టీ అధినేత కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ చెప్పలేదేమో అక్కడ వాళ్ళకి అతని కూటమి అభ్యర్థి అని సో అక్కడే డిఫరెన్స్ ఉన్నాయి అందులో అక్కడ చిన్నపాటి వాగ్వాదం మొదలైంది దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలో కొట్టుకున్నారు నెల్లిమరల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ గారికి ఎమ్మెల్యే గారికి వాగ్వాదం జరిగింది కాకినాడలో ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకున్నారు పై వరకు వెళ్ళారు నరసాపురం పార్లమెంట్ పరిధిలో రెండు నియోజకవర్గాల్లో కూడా ఇంటర్నల్గా మనస్పర్ధలు స్టార్ట్ అయ్యి మాట మాట పెరిగే వరకు వచ్చింది అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మనస్పర్ధలు అంటే మొదటి దశలో ఉన్నారు తెనాలి ఒంగోలు తర్వాత మచిలీపట్నం నరసాపురం తాడేపల్లిగూడెం భీమిలి తర్వాత అనకాపల్లి ప్లస్ ఈ నెలిమర్ల నెలిమర్ల రెండో స్టేజ్కి వచ్చేసారు సో నేను ఇప్పుడు చెప్పిన ఈ నియోజకవర్గాల్లో మొదటి దశలో ఉన్నారు మనస్పర్ధలతో ఉన్నారు మనసులో పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు నెలిమర్ల లాంటి నియోజకవర్గాలు పిఠాపురం లాంటి నియోజకవర్గాలు ఒంగోలు లాంటి నియోజకవర్గాలు మొదటి దశ నుంచి రెండో దశకు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆ తర్వాత మూడో దశ నాలుగో దశ ప్రమాదకరం అత్యంత ప్రమాదకరం సో వీళ్ళు ఆరు నెలలు పూర్తి అవ్వక ముందే ఈ దశకు వచ్చుకున్నారంటే వచ్చేసారంటే నెక్స్ట్ రెండు మూడో దశకు వెళ్ళడానికి వీళ్ళకి పెద్ద టైం పట్టదు అంటే ఒకరినొకరు విమర్శలు చేసుకొని సవాలు చేసుకొని ప్రతి చేసుకొని తిట్టుకోవడానికి పెద్దగా టైం పట్టదేమో ఇంకొక ఆరు నెలలు టైం చాలేమో అదే జరిగితే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టాలా పార్టీ కేటర్ కొట్టుకుంటుండే వీళ్ళని చేయాలా అదుపు చేయాలా సో అది ఖచ్చితంగా సివియర్ తీవ్రమైన ముప్పు ఉంటుంది వాళ్ళు కలిసి ఉండాలి అనుకుంటున్నప్పుడు పొత్తు కూటమి ఇలాగే సఖ్యంగా ఉండాలి సమన్వయంతో ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇమీడియట్గా క్యాడర్కి ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి ఎవరు కూడా బయట ఓపెన్గా మాట్లాడద్దు ఏ సమస్య ఉన్నా సరే పార్టీ పరంగా డీల్ చేద్దాం అని ఒక స్పష్టమైన సంకేతాలు సందేశాలు ఇవ్వాలి అది రెండు పార్టీల నుంచి వెళ్ళట్ల యాక్చువల్గా అలా వెళ్తే మంచిది లేదా నేను నిన్న మొన్న ఒక వీడియోలో చెప్పాను రెండు పార్టీల నుంచి ఒక సమన్వయ కమిటీని వేయడం మంచిది జనసేన నుంచి ఒక ఐదుగురు ఆరుగురు టీడీపీ నుంచి ఒక ఐదుగురు ఆరుగురు కలిపి సమన్వయ కమిటీ వేసుకొని ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గంలో మనస్పర్ధలు వస్తే అక్కడికి రెండు పార్టీల నుంచి ప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అది క్లియర్ చేసేలాగా అప్పటికీ గీత దాటితే రెండు పార్టీల్లో కూడా కేడర్ గీత లక్ష్మణ్ రేఖలాగా గీత గీయాలి ఆ గీత దాటితే పార్టీ నుంచి వేటు వేసేలా ఉండాలి అలా ఉంటే బాగానే ఉంటుంది అలా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైతే బయటకు వచ్చారో మూడో దశకి వెళ్తారంటే మూడో దశకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ పనిచేయవు ఈ సమన్వయాలు ఈ లక్ష్మణ రేఖలు ఏమీ పనిచేయవు ఏదైనా మొదటి దశ రెండో దశ వరకే ఇవన్నీ పనిచేస్తాయి నేను చెప్పిన సొల్యూషన్స్ అన్నీ పనిచేస్తాయి మూడో దశకు వెళ్తే ఎన్ని సొల్యూషన్స్ చేసినా పనిచేయవు ఇంకా ముదిరిపోతాయి అన్నమాట సో అందుకే టీడీపీ జనసేన అధినేతలు దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం నేను చెప్పిన సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా సీరియస్ సబ్జెక్టు వ్యాలిడ్ సబ్జెక్టు అర్థమయ్యేలా చెప్పా థ్యాంక్ యూ